ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రష్యా భారీగా దెబ్బతింది. ఎక్కడంటే ఒకటి, ఆయుధాలతో సక్సెస్ అవుతూ ఉంది, 15% భూభాగం ఆక్రమించుకుంది. అలాగే 30 దేశాలు కలిపి ఆయుధాలు ఇస్తే, 32 దేశాలు కలిపి ఆయుధాలు ఇస్తే యుద్ధం చేస్తున్నట్టు ఉక్రెయిన్ ఒక్క దేశంగా ఎదుర్కొంటుంది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ఇచ్చిన డ్రోన్లు, ఇవి అదనపు బోనస్ అనుకోవాలా, బెలూరస్ సైన్యం అదనపు బోనస్ అనుకోవాలా. అట్లాగే కొన్ని తీవ్రవాద సంస్థలను పెంచి పోషించిన రష్యా వాళ్ళని అడ్డుపెట్టి కూడా వాడుతుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే, తాజాగా జరుగుతున్నటువంటిది, రష్యా ఇన్ని రోజుల పాటు యుద్ధంలో ఒక చిన్న దేశం చేతిలో ఓడిపోయింది. ఇది ఈ దేశాలన్నీ చేస్తున్న ప్రచారం. ఏది? యూరప్ దేశాలన్నీ కూడా. అంటే ఇక్కడ వాస్తవంగా ఆయుధ వ్యాపారాల్లో పెద్ద వ్యాపారస్తులు అమెరికా, రష్యా. రష్యా దగ్గర సగం దేశాలుగా ఉంటే అమెరికా దగ్గర సగం దేశాలుగా ఉంటున్నాయి. ఇదిగో రష్యా ఎన్ని వేస్టు, ఆఫ్టర్ ఆల్ ఉక్రెయిన్ మీదనే ఓడిపోతుంది. మేము ఉక్రెయిన్కి ఇచ్చిన చిన్నపాటి ఆయుధాలతోనే ఓడిపోతున్న రష్యా దగ్గరగా ఉంటారా, మా దగ్గరగా ఉంటారా అన్నటువంటి దీన్ని ఒక ప్రచారానికి వాడుకుంటున్నాయి యూరప్ దేశాలు. ఇప్పుడు దాన్ని తిప్పికొట్టేందుకు రష్యా కొత్త ఎత్తు ప్రారంభించింది. నిన్ననే దాదాపుగా 2 యూరప్ దేశాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని పేల్చేసి అది వీడియో తీసి, ఇదిగో యూరప్ దేశాల ఎక్విప్మెంట్ ఇంత వీక్, మా దెబ్బకి నాశనం అవుతుంది అని ఇప్పుడు వీడియోలతో సహా అది ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే నా వ్యాపారం బాగానే ఉంది, నా ఆయుధాలు బాగానే పనిచేస్తున్నాయి, వాళ్ళది 32 దేశాలని నేను ఒక్కళ్ళగా ఎదుర్కొని చూపెడతాను, అది మా ఆయుధ సంపత్తి శక్తి అని వీళ్ళ పబ్లిసిటీ ప్రారంభించారన్నమాట. ఇప్పుడు 2వ కాన్సెప్ట్ ఏమైంది అంటే, ఈ మన సూసైడల్ డ్రోన్స్తో ఉక్రెయిన్లోని వివిధ భాగాలను దెబ్బతీయడం ద్వారా ఇదిగో మేము విజయం సాధించామని అవి ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది కాకుండా లేటెస్ట్గా Sukhoi-30 Flanker Jet డిటెక్ట్స్ అండ్ షూట్స్ డౌన్ ఉక్రెయిన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ సెట్ దట్ ద Sukhoi-30 డిటెక్టెడ్ అండ్ షాట్ డౌన్ ఏ ఉక్రెయిన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. ద Sukhoi-30 fighter aircraft డిమాన్స్ట్రేట్స్ గ్రేట్ కంబ్యాట్ క్యాపబిలిటీస్. ఇట్స్ సూపర్ మేనవరబిలిటీ ఫీచర్స్ గివ్స్ ద రష్యన్ జెట్ అండ్ అడ్వాంటేజ్ ఓవర్ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్. ఇది దీన్ని ఈ వీడియో పెడుతూ, శత్రువుల్ని దెబ్బ కొట్టగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వెపన్ మా దగ్గరనే ఉంది అంటూ ఉక్రెయిన్ని దెబ్బ కొట్టినటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ, ఇదిగో మా దగ్గర ఆయుధాలలో అసలు కొరత లేదు, వాటి రిపేర్లు కూడా మేము చూసుకుంటాం కాబట్టి మా దగ్గర కొనేవాళ్ళు ఎవరు ఆగద్దని చెప్పి పరోక్షంగా వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి యుద్ధాన్ని వాడుకుంటుందన్నమాట.